నాది తీసినప్పుడు ప్రార్థన చేస్తానని మన ఇల్లైన తర్వాత అక్కడ నిలబడి వాక్యం చెప్తానని నేను ఊహకు నాకు లేదు. ఇక్కడ ఈ ప్రాంతానికి దేవుడు నాకు ఆ పేర్లు కూడా మర్చిపెట్టి చేశాడు. నేను ఇక్కడ గొండ్రగొడ్డలు సప్లై చేశాను 31 సంవత్సరం వెనక ఈ ప్రాంతానికి రెండు చింత నుంచి గొండ్రగొడ్డలు బర్సలు సప్లై చేశాను. ఎవరికైనా గుర్తుందా అప్పుడు బాగా పట్టలాట్లు ఉన్నాయి ఈ గడ్డకి? ఓకే, అది నా ప్రతి ఎప్పుడు 31 సంవత్సరాల అవుతాను. అది శరీరాన్ని కొయ్యడానికి దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చిన గొండబడింది. ఇది ఆత్మను కొయ్యడానికి. అల్లు చెప్పరా, దానికి పైన మీరు చెప్పచ్చు, పర్లేదు. కాబట్టి భౌతికమైనటువంటి గొడ్డలు పట్టుకున్నటువంటి వాడిని ఆత్మ సంబంధమైన వాక్యపు గొడ్డలని ఇచ్చినాడు. ప్రేమని వాళ్ళు గమనించాడు. అంత సులువుగా ఒక ప్రణాళిక ఆయనకు ఉంది. ఆ ప్రణాళికలో మంగమ్మ గారు ఉన్నారు. ఆ ప్రణాళికలో జయగప్ రాజు ఉన్నాడు. అంటే మీరు లేరని కదా అర్థం. ఈ స్థలంలో నాకు అనిపిస్తుపోతే జోసఫ్ రాజు ఆలోచన చేసినట్టు నేను ఆలోచన చేస్తున్నాను. అరే అప్పుడు నేను అది అందించానే, ఇప్పుడు ఏమి అందించాలి? వాక్యం అందించాలి. అప్పుడేమి శరీరాలు బయట అందించా, ఇప్పుడు వాక్యాన్ని అందించాలి. ఎంత గొప్ప మార్పు! అప్పుడు ఇదంతా కూడా రాళ్ళతో, పాత రాయితో కట్టబడి ఇల్లులాగా ఉంది, ఇప్పుడు సుందరమైన ఇల్లుగా ఉంది కదా. ఎంత ఆశ్చర్యకరము! నేను భయపడుతూ